తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఓ రకంగా కుడి చెయ్యి అనొచ్చు చంద్రబాబు గారికి. అచ్చెన్నాయుడు ఆజానుబాహుడు ప్లస్ సేమ్ టైం ఎవరినైనా సరే దులిపేయగలిగినటువంటి మనిషి, ఉత్తరాంధ్రలో ఒక బలమైనటువంటి నాయకుడు కావడం అన్నటువంటిది అచ్చెన్నాయుడికి అసలు. ఇప్పుడు అచ్చెన్నాయుడికి విజిలెన్స్ ఉచ్చు చిక్కుకుంటుంది. తాజాగా ఈఎస్ఐ కుంభకోణం ఏదైతే తెలంగాణలో వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా దీని మీద విచారణ చేస్తే 900 కోట్ల రూపాయల కుంభకోణం బయటపడింది. ఇందులో గత 6 ఏళ్లుగా ఈఎస్ఐలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందన్నది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చింది. దీని మీద ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. నకిలీ కొటేషన్లు సృష్టించి రేటు కాంట్రాక్ట్లో లేని సంస్థల నుంచి మందులు కొనుగోలు చేశారన్నటువంటిది ఇందులో తేలింది. ప్రభుత్వం 89 కోట్లు చెల్లిస్తే అందులో రేట్ కాంట్రాక్ట్ ఉన్న సంస్థలకు 38 కోట్లు చెల్లించారని, మిగతా 51 కోట్లని దారి మళ్లించి రేట్ కాంట్రాక్ట్ లేని సంస్థలకి వాస్తవ ధర కంటే 132% అదనంగా అమ్మారన్నటువంటిది ఇందులో ప్రధానమైనటువంటి ఆరోపణ. తెలంగాణ ఈఎస్ఐ స్కామ్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి సరఫరాదారులు ఈ స్కామ్లో కూడా ఉన్నారన్నది తేలింది. అప్పటి డైరెక్టర్లు రవికుమార్, రమేష్ కుమార్, విజయ్ కుమార్తో పాటుగా 6 జాయింట్ డైరెక్టర్లు, ఫార్మసిస్టులు, సీనియర్ అసిస్టెంట్లు ఇందులో ముఖ్య పాత్ర పోషించారన్నటువంటిది దీని మీద తాజా ఆరోపణ. వీళ్లతో పాటుగా అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర మీద కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని, తన వాళ్లకు చెందినటువంటి టెలిహెల్త్ సర్వీసెస్ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించాలని ఈఎస్ఐ డైరెక్టర్లకు ఆయన లేఖ రాశారని, మంత్రి చొరవతోనే సదరు డైరెక్టర్లు 975 కోట్ల మందులు కొనుగోలు చేసి అందులో 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులు సృష్టించారన్నది తాజా ఆరోపణ. అయితే ఈ మందుల కొనుగోలు మీద ప్రభుత్వం 293 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే 698 కోట్ల రూపాయలకు మందులు కొనుగోలు చేశారని ప్రభుత్వానికి చూపి ఖజానాకు 404 కోట్ల రూపాయల నష్టం కలిగించారన్నటువంటిది ఇందులో ప్రధానమైనటువంటిది. ఈఎస్ఐ స్కామ్కి పాల్పడినటువంటి లెజెండ్ ఎంటర్ప్రైజెస్, ఓమ్ని మెడి, ఎన్వెంటర్ పర్ఫార్మెన్స్ సంస్థలకి సదరు డైరెక్టర్లు ల్యాబ్ కిట్ల కొనుగోలు పేరుతో 85 కోట్లు చెల్లించారని, 2018-19 సంవత్సరానికి 18 కోట్ల విలువైనటువంటి మందులు కొనుగోలు చేసినట్టు రికార్డులో ఉంటే అందులో కేవలం 8 కోట్లు మాత్రమే వాస్తవ ధరగా ప్రకటించి మిగతా నిధులు స్వాహా చేశారని, అలాగే కాకుండా మందుల కొనుగోలు, ల్యాబ్ కిట్లు, ఫర్నిచర్, ఈసీజీ సర్వీసులు, బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగినాయని, వాస్తవానికి ఒక్కో బయోమెట్రిక్ మిషన్ ధర 16,000 అయితే ఏకంగా 70,000 చొప్పున నకిలీ ఇండెంట్లు సృష్టించి మరీ అక్రమాలకు పాల్పడ్డారన్నది తాజాగా ఇచ్చినటువంటి నివేదిక. దీని మీద మరోవైపున అచ్చెన్నాయుడు స్పందించారు. నేను 10 పైసలు తినేటువంటి వ్యక్తిని కాదంటూ ఆయన దానికి ఒక వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ వివరణలో లెటర్ రాసింది నేనే, కానీ నేను ఎవరికి ఇవ్వమని రాయలేదు, ప్రధానమంత్రి మోడీ టెలిమెడిసిన్స్ని డెవలప్ చేయమన్నారు కాబట్టి ఆ సందర్భంలో ఎవరు తయారు చేస్తారని, తెలంగాణలో ఇది ఇంప్లిమెంటేషన్లో ఉందంటే అది అమలు చేయమని నేను కోరాను తప్పించి నేనేమి దీంట్లో పైసలు తినలేదన్నది ఆయన మాట. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. అందరికీ నమస్కారం. ఇప్పుడే టీవీల్లో వార్తలు చూశాను, ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగింది, అందులో అచ్చెన్నాయుడు గారి పాత్ర ఉంది. అచ్చెన్నాయుడు గారు రికమెండ్ చేసి నామినేషన్ మీద మందుల కొనుగోలుకి లెటర్ ఇచ్చారని చెప్పి ముందు సాక్షి ప్రభుత్వం రిలీజ్ చేసిన తర్వాత చాలా టీవీలు దాన్ని క్యారీ చేస్తున్నాయి. ఒకసారి వచ్చినటువంటి విషయాన్ని ప్రజానీకానికి, పాత్రికేయ మిత్రులకి తెలియచేయాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు దీని మీద స్పందించడం జరుగుతుంది. నేను 2016-2017 ఏప్రిల్ వరకు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాను. నేను కార్మిక శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఏదైతే ఈరోజు టెలిహెల్త్ సర్వీసెస్ని అచ్చెన్నాయుడు గారు ఫలానా కంపెనీకి ఇవ్వమని నామినేషన్ మీద ఇవ్వమని రికమెండ్ చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. 2016 ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు ఈఎస్ఐ సమావేశం ఒకటి ఏర్పాటు చేసి ఏదైతే ఈఎస్ఐసి సర్వీసెస్ హాస్పిటల్కి వస్తే మీరు చూడటమే కాకుండా ఈరోజు టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ ద్వారా కూడా మీరు ఈ సర్వీసెస్ అందించండి అని చెప్పి మీటింగ్లో
ప్రైమ్ మినిస్టర్ గారు డెసిషన్ తీసుకున్న తర్వాత 2016 డిసెంబర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అన్ని రాష్ట్రాలకి, అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఒక లేఖ రావడం జరిగింది. ఆ లేఖ ఉద్దేశం ఏమిటంటే, మీ మీ రాష్ట్రాల్లో టెలిహెల్త్ సర్వీసెస్ వీలైనంత తొందరగా అమలు చేయండి అన్ని రాష్ట్రాలకి ఆదేశాలు వచ్చిన తర్వాత ఒకరోజు రివ్యూ మీటింగ్లో 2016 డిసెంబర్ రివ్యూ మీటింగ్లో మా అధికారులందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాల్లో టెలిహెల్త్ సర్వీసెస్ 24 గంటలు కూడా జరిగే విధంగా అమలు చేయమని చెప్పి మీటింగ్లో పెడితే, ఆ మీటింగ్లో అధికారులు అందరం కలిసి మినిట్స్ రాసి మినిట్స్లో దీన్ని కూడా మనం అడాప్ట్ చేసుకుందాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత ఆఫీసర్లందరూ నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఈ టెలిహెల్త్ సర్వీసెస్ మనం ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం అమలు చేయాలంటే మన రాష్ట్రమైనా ఇంకా ఏ రాష్ట్రంలో అయినా సరే అమలు చేశారని చెప్పి నేను అడిగితే తెలంగాణలో అమలు చేశారని చెప్పారు. అయితే ఆ రోజు నాకు తెలంగాణలో ఏ విధంగా అయితే అమలు చేశారో అదే విధంగా అమలు చేయమని చెప్పి నేను ఒక నోటు డిపార్ట్మెంట్కి పంపించాను. మంత్రిగా ఆ రోజు నా బాధ్యత అది, అధికారులు ఈ టెలిహెల్త్ మెడిసిన్ని అమలు చేయమంటే ఎక్కడైనా జరిగిందంటే తెలంగాణలో జరిగిందంటే తెలంగాణలో ఏ పద్ధతులు అమలు చేశారో ఆ పద్ధతిలోనే అమలు చేయమని నేను ఒక నోటు ఇచ్చాను. దానిని భూతత్వంలో చూపించి అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ మందులన్నీ కూడా నామినేషన్ మీద, అచ్చెన్నాయుడు ఎప్పుడు తప్పు చేయడు, డబ్బులు అవసరం ఉంటే 10 మంది బతుకుని బతుకుతాడు కానీ అవినీతి చేసే ఎప్పుడు కూడా నాకు కానీ మా కుటుంబానికి కానీ లేదు. కానీ ఈరోజు కావాలని చెప్పి ఈ రకంగా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. లెటర్లో కూడా ఏముంది, లెటర్ ఒకసారి గమనించమని చెప్తున్నాను మిగతా వాళ్ళందరికీ కూడా. లెటర్లో ఏముంది, టెలిహెల్త్ సర్వీసెస్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేశామని అధికారులు చెప్తే ఆ రాష్ట్రంలో ఏ రకంగా అమలు చేశారో అదే విధంగా అమలు చేయమని నేను నోటు ఇచ్చాను. ఈ నోటు అధికారులు పద్ధతులన్నీ చూసుకొని అమలు చేయాలి. కానీ మంత్రిగా నేను ఉండేటప్పుడు ఒక నోటు ఇచ్చాను కాబట్టి అవినీతి జరిగింది, నేను మందులన్నీ నామినేషన్ మీద ఇచ్చానని చెప్పి ఈరోజు తప్పుడు వార్తలు రాస్తున్నారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరు ఎంక్వైరీ చేసుకోండి. అచ్చెన్నాయుడు ఎవరికైనా ఒక మాత్ర కానీ ఒక ఇంజెక్షన్ కానీ ఫలానా వ్యక్తికి ఇవ్వండి. ఇంకా నేను చాలా సందర్భాల్లో నోట్లు కూడా ఉన్నాయి, నేను విజయవాడలో ఉన్నాయి, నేను ఏది కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఒక కాగితం కూడా నేను వేస్ట్ చేయలేదు. నేను ఏవైతే నోట్ ఫైల్స్ కానీ ఏవైతే ఫైల్స్ కానీ అన్నీ బైండింగ్ చేసుకుని పెట్టాను. చాలా సందర్భాల్లో నేను పెట్టి మీరు ఎక్కడ కూడా నామినేషన్ పద్ధతి మీద ఇవ్వడానికి వీల్లేదు. మీరు టెంట్లు పెట్టి ఇవ్వండి, నోట్లు కూడా పంపించారు. ఈరోజు ఇది టెలిహెల్త్ సర్వీసెస్ 25 ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఈరోజు వైద్య రంగంలో కానీ అన్ని రంగాల్లో టెలిహెల్త్ సర్వీసెస్ ఉపయోగిస్తున్నారు. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు ఆదేశానుసారం టెలిహెల్త్ సర్వీసెస్ అమలు చేయమని మిగతా రాష్ట్రాల్లో తెలంగాణలో అమలు జరిగిందని చెప్తే ఆ రాష్ట్రంలో ఎవరికి అమలు జరిగిందో ఆ రకంగా చేయమని నేను నోటిస్తే ఈ రకంగా పూర్తిగా ఈరోజు నిరాధారణంగా కొన్ని పత్రికలు టీవీలు ఇస్తున్నారు. మిగతా వాళ్ళందరూ తెలుసుకోవాలి. నేను మా గ్రామంలో ఉన్నాను, నేను వెంటనే స్పందించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి స్పందిస్తున్నాను. మిగతా రికార్డ్ అంతా మీ దగ్గరే ఉంది, మీరు చూసుకోండి. ఇందులో వింత ఏంటంటే నామినేషన్ బేసిస్ మీద ఇవ్వద్దని ఆయనే చెప్పారు. ఇచ్చింది నామినేషన్ బేసిస్ మీద. మంత్రి అంటే నేను ఆడతో చెప్పేసా నాకు సంబంధం లేదనుకునేట్టయితే రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో జగన్ కేసులకి సంబంధం ఉండదు, లేకపోతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సందర్భంలో అప్పుడు జరిగినటువంటి కృష్ణయాదవ్కి సంబంధం లేదు, ఎవరికి ఏ సంబంధాలు లేవు. మంత్రిగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో జరిగేదానికి ఆ మంత్రిదే జవాబుదారి అవుతారు. ఎస్పెషల్లీ నామినేషన్ బేసిస్ మీద వద్దని చెప్తే కూడా ఇచ్చారంటే ఇచ్చిన వాడిని పట్టుకోవాలి, అప్పుడే కొట్టాలి, లేకపోతే అప్పుడే దాని మీద సస్పెండ్ చేయాలి, అప్పుడే యాక్షన్ తీసుకోవాలి. రెండవది, 900 కోట్ల రూపాయలు డబ్బులు అయితే పోయినాయి కానీ ఆ సర్వీస్ ఏంటి అసలు వాస్తవంగా? కార్మికుడికి ఇంటి దగ్గరికి పోయి వైద్యం చేయడు,
కార్మికుడికి ఇంటి దగ్గరికి పోయి మందులు ఇవ్వటం, అది జరిగిందా? ప్రజల సొమ్ము అయితే పోయింది, దాంట్లో తినేశారు, కానీ ఆ కార్మికుడు మాత్రం ఈఎస్ఐ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిందే, బతకాల్సిందే. ఇంతకంటే దుర్మార్గం ఏంటి? అదే కదా చేయాల్సింది ప్రభుత్వం అనేది. ఇంకొకటి, తెలంగాణలో అసలు గవర్నమెంట్ యాడ్ తెచ్చింది, వాళ్ళు ఏం పని చేశారు అంతా మమ్మల్ని చూసి ఫాలో అవుతున్నారని అప్పట్లో ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళల్లో ఈయన పెద్ద ఆయన. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారు, తెలంగాణలో ఉన్న ఫార్ములా ఫాలో అవ్వమన్నారు. వాళ్ళది ఆయన ఫాలో అయ్యేటప్పుడు ఎందుకు? ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకి ఇక్కడికి సంబంధం ఉంటుందా? అక్కడ ఉన్నటువంటిది నీ ఒక మంత్రిగా సమీక్షించాలా. ఫస్ట్ చెప్పాం, చెప్పిన తర్వాత ఏం జరిగింది, కార్మికుడి దగ్గరికి వెళ్తుందా లేదా, వెళ్ళకపోతే లోపం ఎక్కడుంది, అవి చేయడం కోసమే కదా మంత్రి పదవి ఇచ్చేది. అవి జరగల, సొమ్ములు అయిపోయినాయి, ఖర్చు అయిపోయినాయి, అదేమంటే నాకేం సంబంధం లేదు ఇందులో. ఇది పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు లేదో తేలాల్సి ఉంది.